అరే రే ఇప్పటికే క్లాస్ కి లేట్ అయిందే. అయ్యో అలోక్ సార్ తిడతాడు కావచ్చు. అయ్యో హిప్పమ్మ ఏమైంది మావ, నువ్వు బయట నిలబడ్డావు? క్లాస్ లో బాంబేసా అని బయట నిలబెట్టాడు మావ అలోక్ సారు. సరిపోయింది, క్లాస్ లో ఎవడన్నా అందరికి ఇనపెట్టేస్తారా? గుడ్ మార్నింగ్ సార్. అయ్యో అందరు వచ్చేసింటున్నారు, నేనే లేటు. ఏంది యాడమ్ ఇది, మళ్ళీ ఈ రోజు కూడా లేటు సార్. సర్లే నువ్వు ఏదో ఒక కారణం చెప్తావు, దాంతో నన్ను ఎమోషనల్ చెప్తావు. వెళ్ళి కూర్చోపో, వెళ్ళు. అట్లుంటది యాడమ్ బాబాయ్తో ఏం క్వశ్చన్ అడగకుండా పంపిస్తాడు. అట్లుంటది గాయస్ మనతో క్రిమినల్ గాడింది, నన్నే చూస్తుండే. ఏంద్రా బాయ్ నీళ్ళుగా నన్నే చూస్తున్నావు. ఆహా పక్క కెళ్ళి ఉంది గాయస్. ఏ కెళ్ళి, గుడ్ మార్నింగ్. ఆ గుడ్ మార్నింగ్ యాడమ్. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి గన్ లో స్కోప్ ఎలా ఓపెన్ చేయాలో మీ అందరికి చెప్పబోతున్నాం. ఓకేనా? అరే ఈ గన్ను స్కోపులు ఎలా వాడాలో నీకన్నా బాగా మాకే తెలుసు, కానీ వేరే చెప్పు. రోజు ఇదే సోదేనా? రే ఎవర్రా వాడు ఓవర్గా మాట్లాడుతున్నాడు. ఏ ఎవర్రా? అయ్యో సారు వాడెవడో గాని నేనైతే అసలే కాదు సారు. సార్ వాడెవడో స్టూపిడ్ ఫెలో, వదిలేయండి సార్, మీరు మొదలు పెట్టండి సార్. రే బాట మ్యాగజింగ్ మమ్మల్ని స్టూపిడ్ అంటావా? నీ పని ఇతర. సైలెన్స్ సైలెన్స్, ఇప్పుడు మన క్లాస్ మొదలు పెట్టబోతున్నాం, అందరూ మీ పుస్తకాలు తీయండి రా. A few moments later. ఓకే స్టూడెంట్స్, మీరు ఇలానే సైలెంట్ గా ఉండండి. అప్పటిదాకా ఈ మ్యాగజిన్ వచ్చేసరికి మన క్లాస్ లీడర్ ఎవరు ఎక్కువ మాట్లాడకండి. ఎవడన్నా ఎవడన్నా మాట్లాడితే నేమ్స్ రాయరా మ్యాగజిన్, సరేనా? Yes sir. సార్ నేను వెళ్ళొచ్చా సార్? ఎందుకురా క్లాస్ లోపలికి వెళ్ళి మొత్తం బాంబులేసి కంపలేపుదామనా? వద్దు ఇక్కడే ఉండు. ఇదిగో ఫ్రెండ్స్, ఎవరు మాట్లాడకండి, ఎవరు పని వారు చేసుకోండి, హోంవర్క్ చేసుకోండి, లేదంటే నేమ్స్ రాస్తా మాట్లాడితే. ఏరా బాట మ్యాగజిన్, నా పేరు కూడా రాస్తావా? నేను కూడా మాట్లాడతా. వానికి నీ పేరు రాసేంత ధైర్యం ఎక్కడదన్నా? రాయర్లే. పేర్లు రాయనీకి ధైర్యం అవసరం లేదు, దమ్ము అవసరం లేదు, చాక్ పీస్ ఉంటే సరిపోతుంది. ఎవడు మాట్లాడిన వన్ పేరు పక్కా రాస్తా. ఇదిగో మ్యాగజిము, నేనైతే అస్సలు మాట్లాడట్లే, నా పేరు మాత్రం రాయకు చెప్తున్నా. ఆ సరే జే, నీ పేరు ఎందుకు రాస్తా చెప్పు. ఇదిగో అమ్మా, నీలాగా సైలెంట్ గా ఉండాలా? పోరిని ఈ మ్యాగజిన్ గాడి ఏంది పెద్ద తేడా కూడా ఉన్నాడు. అరే చెప్తే మీకు అర్థం కాదారే, ఎన్నిసార్లు మాట్లాడతారా? క్రిమినల్ గాళ్ళు అయితే అసలు మీరు నోరా కంపనా, ఎందుకు అలా ఊరుతున్నారు? మీ పేరు రా తాగండి రాబాయ్. ఇదిగో రాయరా మంచిగా, ఇగో చూడు డాన్స్ చేస్తున్నావు చూడు. యా 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 డీజే క్రిమినల్ బ్లూ బ్లూ బ్లూ, చూడు డాన్స్ చేస్తున్నావు చూడరా చూడు. మామూలు ఉండదు, కచా పదం కచా పదం చూడరా. ఇప్పుడు రాయరా డాన్స్ మాట్లాడదు కదా, పాట కూడా పాడతారా? ఏరా ఒరే నీలం క్రిమినల్ గా ఎందుకు రా, అలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నేను చెప్తున్నా కదా కూర్చో. ఓకే ఓకే సారీ అన్న. A few moments later. అరే రే మంచిగా లంచ్ పీరియడ్ లో లంచ్ తిందామంటే దీనమ్మా ఇంతమంది ఉన్నారేంద్రా బాబు, కానీ నిన్నట్టే. ఇదిగో డైనో అన్న, రెండు కురుకురే ప్యాకెట్లు రెండు లేసులు అర్జెంట్ గా ఇయ్యన్న. ఇదిగో హిప్ అప్ అవన్నీ ఇచ్చుడు, ఏం కుదరదు. ఆ నువ్వు పాత బాకీ ఇంకా తీర్చలేదు, ఆ రెండు థమ్సప్లు తీసుకుపోయినా, రెండు లేస్ ప్యాకెట్లు తీసుకుపోయినా, అదంతా ఎవడిస్తాడు? పాత బాకీ తీర్చు, అప్పుడే నీకు కొత్త బాకీ ఇస్తా, సరేనా? అయ్యో ఏందన్న ముఖం మీద ఈ అందరి ముందు ఇంత మాట అన్నవేందన్న నువ్వు? నేను పాత బాకీ ఎందుకు తీర్చానన్న? తీరుస్తానా? నా మెడలో గొలుసు చూసినా, అది అమ్మైనా నీకు తీరుస్తానా? నాకు ఇయ్యన్న ప్లీజ్ అన్న, ఆకలి అవుతుందన్న. అవన్నీ ఏం కుదరదు హిప్ అప్ తమ్మి, ఇన్ని రోజులు తప్పించుకుంటావు కానీ ఇప్పుడు తప్పించుకోలేవు, ఇప్పుడు నన్ను మోసం చేయలేవు. ఇదిగో పర్పుల్ క్రిమినల్ మామ, రెండు ప్లేట్లు పానీపూరి అమ్మా. గట్లెట్లు ఇస్తారన్నా? నువ్వు పాత బాకీ ఇంకా గట్టలేదు, హైప్ అప్ గంటలాగా నువ్వు కూడా ఎగ్గొడదామని చూస్తున్నావా? లేదన్నా ఫస్ట్ బాకీ గట్టు. అరే ఏంద్రు, ఈ క్రిమినల్ గ్యాంగ్ లీడర్ నే డబ్బులు అడుగుతానవారా నువ్వు? నాటకాలు అవుతున్నాయా? గదంతా నాకు తెలియదన్నా, నన్ను మీ స్క్వాడ్ లో కూడా ఎక్కువ ఆడిపించుకోవట్లేదు. నేను ఎందుకన్నా పుణ్యానికి మీకు పానీపూరి ఇవ్వాలా? అవసరం లేదు, నేను నిల్లండి వెళ్ళండి. ఇదిగో పర్పుల్ క్రిమినల్ గారే, ఈ రోజు నుంచి మా స్క్వాడ్ లో నువ్వు ఆడలేవురా, సరేనా? బహిష్కరిస్తున్నావు మా స్క్వాడ్ లో నుంచి నిన్ను, పోరా పో. అరే భయ్ ఎంతసేపురా ఎంతసేపురా మీరు కొనుక్కునేది, నాకు కూడా ఆకలి అయితే అందరూ. ఇక చూడండి మన జయ్య మామ ఎట్లా ముఖం పెట్టిండో, రే జల్దీ పోండ్రా బాబోయ్. అరే రే లైన్ లో ఇంత మంది ఉన్నారు గాయస్, నేను ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొనుక్కునేది. చా సార్ సర్లే. అయ్యో ఇక్కడ కెళ్ళి ఉంది గాయస్. అయ్యో కెళ్ళి ఎందుకు బాధపడుతుంది? అయ్యో కెళ్ళి పాప, కెళ్ళి బంగారం ఏమైంది? బంగారం నేను ఎవడేమన్నాడు చెప్పు, నీకు ఆకలితుందో చెప్పు, నేను తీసుకొస్తా. ఏమైంది బంగారం చెప్పు. నాకు చాలా ఆకలైతుంది యాడమ్ బంగారం, నాకు జర లైన్ లో నిలబడే ఓపిక లేదు, వెళ్ళి తీసుకురావా ప్లీజ్, అది కూడా త్వరగా కావాలి. ఆహా ఇప్పుడు కెళ్ళి దగ్గర ఇంప్రెషన్ కొట్టాలి. పక్క తప్పుకోండి రే, యాడమ్ వస్తున్నాడు పక్క తప్పుకోండి రా. నువ్వేంద్రా బాయ్ ఒక్క హెడ్ షాట్ ఇస్తా నీకు, జబ్ పక్కకు తప్పుకోరా. అరే పర్పులనా ఒక రెండు ప్లేట్లు గబ్ చూపు. అరే పానీపూరి ఇవ్వా ప్లీజ్. అయ్యయ్యో క్రిమినల్ అన్నా లే అన్నా, అయ్యో ఒక గుద్దికి అలా నిద్రపోతున్నావు ఏందన్నా? అన్నా లే అన్నా, కొన్నంత మనిషిని దీనమ్మ దుమ్ము దుమ్ము చేసి పడేశాడు ఒక్క దెబ్బతోనే. యాడంగాడు రే యాడమ్ మిమ్మల్ని వదలము రాగా యాడంగా, అన్నా లే అన్నా. ఒరే బాట యాడంగా, ఎంత ధైర్యం ఉంటే మా గ్యాంగ్ లీడర్ రెడ్ క్రిమినల్ అన్ననే కొడతావురా, ఇక నీ పని అయిపోయిందిరా బాయ్. రే ఏంద్రా నాటకాలు చేస్తున్నారా, ఎవరిని రా నువ్వు బాట అనేది, నువ్వేరా బాటగా, అర్థమైందా? ఒక్క గుద్దికే మీ గ్యాంగ్ లీడర్ కింద పడిపోయింది, సరేనా? నా టైం వేస్ట్ చేయకు, ఓకే? చూసుకునేది ఏదో బయట తర్వాత చూసుకుందాం, సరేనా? ఓ పర్పుల్ క్రిమినల్ నువ్వు జల్ది జల్ది రెండు పొట్లాలు కట్టా, నా మా కెళ్ళి పాపకు ఆకలి అవుతుందట, జల్ది జల్ది చెయ్యి.
ఒక్క నిమిషం ఒకటంటే ఒకటే నిమిషం ఆడ బాబాయ్, ఒక్క నిమిషంలో కట్టేస్తా, ఇదిగో చూడు. ఆహా థ్యాంక్ యూ క్రిమినల్ అన్న, నీకు ఫోన్ పే కొడతా చూడు. ఇదిగో కెళ్ళి పాప, ఇదిగో తీసుకో నీ ఫేవరెట్ పానీపూరి. ఆహా ఆడమ్ ఓపి, ఆడమ్ బంగారను నిజంగా ఓపి, చాలా మంచాడు ఆడమ్ బంగారను. సరే సరే, మరి ఓవర్ గా పొగిడేయకలే, అట్లుంటది ఆడమ్ బాబేతోనా? A few moments later. అరే రే, నేను వాష్రూమ్ కెళ్ళొచ్చే వరకు ఇక్కడ ఎవ్వలేరేంది? ఓహో ఇప్పుడు గేమ్స్ పీరియడ్ కదా, అందరు గ్రౌండ్ లో ఉంటారు. అరే మర్చిపోయినా, ఇక పద గేమ్స్ ఆడేద్దాం. ఏమైంది మామ, మీకు గిరాకీ లేదా? ఇప్పుడు రాదులే, గేమ్స్ అయిపోయినాక వచ్చేది. అరే రే, ఇక్కడ ఏంది? ఇక్కడ సకూరి ఉన్ను, సకూరి చేస్తున్నారే, ఏం చేస్తున్నారా ఇక్కడ? అరే ఆహా సకూర బంగారం, ఏమన్నా ప్లేసా? ఇప్పుడు మన గేమ్స్ ఆడ ఏం చేస్తాం చెప్పు. అందుకే ప్రశాంతంగా ఇలా కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఆ సరే సకూరి, నువ్వు ఏదంటే అదే, అంతేగా. వారి మీ సోది తగలయ్యా, దీనమ్మ ఈ సోది ఎందుకు రా బాబు? నాకు వద్దు గాయస్, మనం జల్దీ అయితే గ్రౌండ్ కి వెళ్ళిపోదాం. ఓహో క్రిమినల్ గ్యాంగ్ అంతా ఇక్కడనే ఉన్నదా అనమాట. అరే ఏ గేమ్ ఆడుతున్నారు రా మామా బ్రోస్? ఆహా ఇప్పటిదాకా మెయిన్ క్యాండిడేట్ లేని, అసలు గేమ్ ఏం ఆడుతావు? నువ్వు గేమ్ ఆడేది నీతో రా ఇప్పుడు. అరే ఆడవు, నీతో ఆడబోతున్నా ఇప్పుడు గేమ్. నువ్వే పెద్ద గేమ్ మాకు. రెడీగా ఉన్నావా ఆడవు? ఓరి బాట ఆడవు, గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నావురా? మాతోని ఇప్పుడు నీ పని అయిపోయిందిరా. ఇప్పుడు మీ అందరం కలిసి నిన్ను కుమ్మేయబోతున్నాం రా. అసలు ఈ క్రిమినల్ బాటగాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, ఏం అర్థం అవ్వట్లేదే. అయ్యో పిచ్చాడు, ఇందాక నువ్వు వాళ్ళని కొట్టినావు కదా, అందుకే ఇప్పుడు నీ మీద వాళ్ళు రివెంజ్ తీసుకుందామని చూస్తున్నారు, అంటే నేను కొడదామని చూస్తున్నారు. ఎరా క్రిమినల్ రా, మీకు బతకాలని లేదా? నాటకాలు ఆడుతున్నారా? నన్నే కొడదామని చూస్తున్నారా? మీ మూతి పనిలేరా? రాలేదు నన్ను కొడదామని చూస్తే. ఇక రండి రా, ఇక మీ ఇష్టం, నేనేం వద్దని లేను కదా. రండి రా, రండి రచ్చి తన్నండి, రండి చూద్దాం. ఒరే వీడు ఊకుంటా అంటే సినిమా డైలాగ్ వేసేస్తున్నారు ఈ బాటాడంగాడు. ఎన్నో క్రిమినల్ వెళ్ళరా, వెళ్ళి వన్ మూతి పలగొట్టు వెళ్ళు. ఓకే అన్న. అయ్యా ఎట్రా వత్తానో, ఎట్రా వత్తానో, ఇదిగో తీసుకో. అమ్మ ఎలా ఉంది షాట్? ఆహా మళ్ళీ లేస్తున్నాడు గాయస్ వీడు. ఇలా కాదురా నీకు, అబ్బో అమ్మ నన్నే కొడతావా? ఇక నీ పని అయిపోయిందా? ఇదిగో ఎలా ఉంది దెబ్బ? నా దెబ్బ అదే, అట్లా పోయి పడుకో సరేనా. ఓకే ఒక్క వికెట్ డౌన్, నెక్స్ట్ ఎవడరే? ఆ ఈ ఎల్లో క్రిమినల్ గాడు ఓన్లీ మాటలకే ఉన్నాడు. అరే గ్రీన్ క్రిమినల్ గా పోరా, ఏం చూస్తున్నావు? వెళ్ళి ఆ బ్యాట్ తో ముఖం పల్లగొట్టు వెళ్ళు. ఓకే అన్న, ఇదిగో యాహూ అమ్మా. ఆహా మళ్ళా వస్తున్నా, ఇదిగోరా. ఆహా అబ్బా ఎలా ఉంది, కాలు ఇరిగిందా? ఇలా కాదు స్పియర్. అయ్యా స్పియర్ కరెక్ట్ పడట్లేదు గాయస్, ఈ మధ్య ప్రాక్టీస్ చేయాలా? ఓకే సూపర్ వన్ పంచ్ అయితే పడిపోయిండు. ఏమేంద్రా రెడ్ క్రిమినల్ గ్యాంగ్, ఏమేంద్రా ఇక చూడు, అందరు చూస్తున్నారు. ఏమేంద్రా బై పూరే బాట బ్రో క్రిమినల్ గా, ఆ డిప్స్ బంద్ చేసి వెళ్ళి వాణ్ణి కొట్రా. అమ్మో గాయస్ ఇప్పుడు జెట్ స్పీల్ వస్తున్నాడు, అదే స్పీల్ పంపిద్దాం. ఆరే యార్ మళ్ళీ స్పియర్ మిస్ అయిపోయింది గాయస్. దీనమ్మ ఇదిగో తీసుకోరా సూపర్ మ్యాన్ పంచ్. అబ్బా సూపర్ మ్యాన్ పంచ్ కూడా మిస్ అయిపోయా. ఆహా ఈసారి మిస్ అవ్వదు. ఆహా పనులు రాలే యార్, అట్లా చూసుకుంటాను. ఆహా వీడు గాలే కొడుతున్నాడు, నన్ను కొట్టరా చూద్దాం. ఇలా కొట్టాలరా, నన్ను ఎట్లా కొడతావు? కొట్టు చూద్దాం, కొట్టు కొట్రా. అమ్మ అయ్యో బాబాయ్, అమ్మ బాబాయ్, అమ్మో ఈ పని అయిపోయిందిరా. ఇదిగో అబ్బో తప్పించుకుంటాడు గాయస్ వీడు. అమ్మ బాబాయ్ నెత్తి మీద కొడతావా? ఇదిగోరా ఇద్దరు రెండు తన్నులకు అయిపోయినారు ఇల్లు. రే రెడ్డు ఇప్పుడు నువ్వు ఒక్కనే మిగిలినవరా, నువ్వే మర్యాద కట్టావా, నేనే రావాలా అడిగి? అయ్యో ఆడమ్ ఏదో ఉత్తుత్తి చిన్న పోరాలాగా కొట్టేసుకుంటున్నావు ఆడమ్, ఇంకా ఎన్ని రోజులు చెప్పు ఈ కొట్టేసుకురాడలు, ఇప్పుడు అద్దే ఆడమ్. ఓకేనా, నువ్వే గెలిచినావు, ఓకేనా, నేనే ఓడిపోయినా, ఓకే? సరే అయితే అమ్మని అమ్మ ఎన్ను పోటు పడవ నీకు చూస్తానవారా. అబ్బా ఎన్నికలు నీ చచ్చేది కాక నన్నే కొడతావా? ఇగో ఇప్పుడు స్పియర్ అయితే అస్సలు తగ్గదు, దీని అమ్మ స్పియర్ కొట్టాలి గాయస్ వీనికి. ఎట్లయినా అమ్మ ఆగ్రహం, ఇప్పుడు నీకు స్పియర్ ఇచ్చే తీరుతా. అమ్మ ఇదిగో తీసుకోరా, దీని అమ్మ ఇప్పుడు స్పియర్ మావలు ఉండదు. అరే చా స్పియర్ ఇచ్చినా కూడా ఈ మధ్య మళ్ళీ లెగుస్తున్నారు గాయస్, ఇప్పుడు స్పెషల్ షాట్. ఇదిగో తీసుకోరా స్పెషల్ షాట్, ఊహించుకోలేదు కదా. ఇట్లుంటది ఆడమ్ బాబాయ్తో పెట్టుకుంటా, చూసినారా గాయస్ మొత్తం క్రిమినల్ స్క్వాడ్ అంతా మొత్తం వైప్ చేసి పడదొప్పినా. ఏం కెళ్ళి చూసినావా ఈ ఆడమ్ బాబాయ్ ఎలా కొట్టాడో, మామూలుగా ఉండదు. వావ్ ఆడమ్ నువ్వు ఫైట్ మాత్రం ఇరిగా తీసావులే, సూపరే సూపరు. నా ఫైట్ ఏం చూసినావు కెళ్ళి బంగారం? ఒక్కసారి నా కండలు చూడు, సీ మై బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ ఒక్కసారి చూడు, ఎలా ఉన్నాయి కండలు? ఆహా మామూలు కండలు కాదు, ఇది పెద్ద కొండలు. అరే రే 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 ఒక్కసారి ఆ సముద్రం చూడు కెళ్ళి బంగారం, సేమ్ నీలాగా ఎంత చాలా అందంగా ఉందో. అవునా ఆడమ్, థ్యాంక్ యూ సో మచ్ ఆడమ్. ఉంటది ఉంటది, చాలా అందంగానే ఉంటది రా ఆడంగా. క్లాస్కి వచ్చి చక్కగా చదువుకోకుండా ఈ పిచ్చి వేషాలేంద్రా? ఏందో మా క్రిమినల్ గ్యాంగ్ వాళ్ళని మొత్తం కొట్టినావట, ఏంది సంగతి? పాపం ఏడుస్తున్నాడు. ఇగో అయ్యో ఒకసారి నేను కావాలని కొట్టలేదు సార్, వాళ్ళు నన్ను కొడదామని ప్లాన్ వేసినారు, అప్పుడు నేనే కలిసి ఒక్కనే వాళ్ళ నలుగురిని కొట్టి పడదొప్పినంతే. అదంతా నాకు తెలియదురా బాయ్, మన క్లాస్ లీడరు మన మ్యాగజిన్ గాడు కూడా నీ మీద అండ్ మన క్రిమినల్ గాని మీద బాగా నేమ్స్ అయితే బాగానే గట్టిగా నాకైతే రిపోర్ట్ చేసింది అనమాట. ఇప్పుడు మీ ఇద్దరికి పనిష్మెంట్, ఫస్ట్ అయితే నువ్వు పనిష్మెంట్ అయితే నువ్వు ఇప్పుడు పక్కా చేయాల్సిందే. వెళ్ళు మన క్లాక్ టవర్ చుట్టూ ఒక 10 రౌండ్లు తిరుగు, వెళ్ళు. సరే అలోక్ సార్, చాద్దిన అమ్మ చూసినారా గాయస్, ఇంతగానో ఎంటర్టైన్మెంట్ మీకు, ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది నాకు. నాకు అలోక్ సార్ వచ్చేసరికి పనిష్మెంట్ ఇస్తున్నాడు,
ఏం కాదులేండి, ఇప్పుడు సార్ కదా ఈ వీడియోలో, సార్ రోల్ అన్నమాట. అందుకే ఇక చెప్పిన మాట వినాలా? ఇక బదండి, మన క్లాక్ టవర్ చుట్టూ మొత్తం 10 రౌండ్లు వేయాలన్నమాట. నా కాళ్ళు ఎగిరిపోతాయి. ఇంతలో మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి సరేనా? అలా ఒక షేర్ కూడా చేయండి ఓకేనా? ఇంత కష్టం పడినందుకు ఓకేనా గైస్? ఓకే గైస్, చూసేశారు కదా ఇదే సరికి ఈ రోజు మన 2 కామెడీ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద పక్క కామెంట్ చేయండి గైస్. అలాగే పక్క లైక్ కొట్టండి గైస్. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే అస్సలే కొట్టలేదు, కాబట్టి మీరు ఒక్క లైక్ ఇచ్చేసేయండి, అది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఓకేనా? అలాగే గైస్, కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనమాట. అక్కడ క్లిక్ చేసి వెంటనే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయింది గైస్. అలాగే మీరు ఎవరైనా మెసేజ్ కూడా ఇచ్చు, నేను పక్క రిప్లై ఇస్తాను మెసేజెస్ అన్నిటికీ ఓకేనా? సరే మళ్ళీ గైస్, ఇదే సరికి ఈరోజు మన ఎపిసోడ్. తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, లవ్ యూ, టేక్ కేర్ గైస్.